హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసఖి. ఈరోజు మన ఛానల్లో కలాకంద్ ఎలా చేయాలో చూద్దామండి. జస్ట్ పాలు, షుగర్ ఉంటే చాలు. స్వీట్ షాప్లో లాంటి టేస్టీ కలాకంద్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కలాకంద్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న మూకుడు కానీ గిన్నె కానీ తీసుకోవాలండి. నేను మూకుడు తీసుకున్నాను, అడుగు మందంగా ఉంది. అది స్టవ్ పైన పెట్టి అందులో చిక్కని పాలు 1 లీటర్ తీసుకున్నాను. పాలల్లో మరుగొచ్చేలోపు 1/2 కప్ నీళ్ళల్లో 2 స్పూన్స్ వెనిగర్ తీసుకుంటున్నాను. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసమైనా తీసుకోవచ్చండి, కాకపోతే నీళ్ళల్లో డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు పాలల్లో మరుగొచ్చేస్తుంది చూడండి. ఒకసారి పాలల్లో మరుగొచ్చాక ఫ్లేమ్ని మీడియం టు హై చేంజ్ చేసుకుంటూ పాలలు కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం హై ఫ్లేమ్లో పెడితే పాలు పొంగిపోతూ ఉంటాయి, ఏం మిగలవు. కాబట్టి అక్కడే ఉండి చేంజ్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ని మీడియం టు హై. మనం మొత్తము లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇది కలాకందలా కాకుండా పాలకోవాలా వస్తుంది. కాబట్టి అక్కడే ఉండి చూసుకుంటూ హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అలా చేంజ్ చేస్తూ పాలను కలుపుకుంటూ ఇలా అంచుల వెంట కట్టిన అట్టును తీసి మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ ఉండాలండి. కలాకంద్ చేసే టెక్నిక్ అంతా ఇక్కడే ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి అంచుల వెంట కట్టిన అట్టునంతా ఇలా స్పూన్తో తీసి మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే మంచి టెక్స్చర్ వస్తుంది కలాకంద్కి. పాలు సగం వరకు మరిగాక, అంటే మనం 1 లీటర్ తీసుకున్నాం కదా, 1/2 లీటర్ వరకు అయ్యాక దీంట్లో 1/4 కప్ షుగర్ వేస్తున్నాను. అంటే 100 గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్. షుగర్ వేసి కలిపి మళ్ళీ 10 నిమిషాలు మరిగాక దీంట్లో మనము వెనిగర్ కలిపి పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు 2 స్పూన్స్ వేస్తున్నాను. వెనిగర్ మరీ ఎక్కువగా వేయొద్దండి, కలాకంద్ గట్టిగా వస్తుంది, సాఫ్ట్గా రాదు. నేను ఇంకా 2 స్పూన్స్ వేసాను వెనిగర్, అంటే మొత్తం 4 స్పూన్స్ వెనిగర్ వాటర్ వేసాను. బట్ 2 స్పూన్సే వేయండి మీరైతే. 1 లీటర్ పాలకి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేయొద్దు. నేను కొంచెం తొందర కావాలని ఎక్కువ వేసాను, బట్ అది కొంచెం గట్టిగా వచ్చింది కలాకంద్. మీరైతే 2 స్పూన్స్ వేయండి సరిపోతుంది. కాస్త టైం ఎక్కువ పట్టినా మనకు చాలా టేస్టీ కలాకంద్ వస్తుంది. చూడండి పాలు పగలడం స్టార్ట్ అయింది. ఇంకా ఈ టైం నుండి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా మనము పప్పును మెదుపుతాం కదా, అలా కలాకంద్ మెదుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి. ఇది మొత్తం వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా మనం మెదుపుకుంటూ కలుపుకుంటూ ఉండడం వల్లనే కలాకంద్ రవ్వ రవ్వగా చాలా టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అంటే ఇంకొక 10 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కొందరికి కలాకంద్ ప్లెయిన్గా తినడమే ఇష్టం, అంటే ఏ ఫ్లేవర్స్ లేకుండా. అలాంటి వాళ్ళు ఇలాచీ పౌడర్ వేయకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసాక అంతా కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, ఇలా మెదుపుకున్నట్టుగా అనడం వల్ల మనకు చిన్న చిన్న గ్రాన్యూల్స్లా వస్తుంది కలాకంద్. ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇక్కడ చాలా జాగ్రత్త అండి, మరి ఓవర్ కుక్ చేస్తే, ఇంకా ఎక్కువగా కుక్ చేస్తే కలాకంద్ నెయ్యిని రిలీజ్ చేస్తుంది. వన్స్ కలాకంద్ నెయ్యిని విడిచిపెడితే అది చాలా గట్టిగా వస్తుంది. కాబట్టి చూసుకొని ఇంకా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాక కూడా 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మూకుడు వేడిగా ఉంటుంది కదా, 2-3 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నాక నెయ్యితో గ్రీస్ చేసిన మౌల్లో కానీ ప్లేట్లో కానీ ఇది కలాకంద్ తీసుకోవచ్చు. నేను ప్లేట్కి ముందే నెయ్యి రాసి పెట్టాను, దాంట్లో ఈ కలాకంద్ తీసి సెట్ చేసుకోవాలి. ఇలా కాదు, ఇంకా సాఫ్ట్ కలాకంద్ అంటే ఇంకా స్వీట్ షాప్స్లో కొంచెం సాఫ్ట్గా వేరే ఉంటుంది కదా, అలా రావాలి అనుకుంటే మనము ఇలాచీ పౌడర్ వేసాం కదండి, ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే ఇంకా కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాఫ్ట్ కలాకంద్ వస్తుంది. లేదు కొంచెం మనం ఇట్లా బర్ఫీలా ముక్కలు కట్ చేస్తాం కదా, అలా కావాలంటే ఈ స్టేజ్ వరకు ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా సెట్ చేశాక నేను పైనుండి కొంచెం బాదం పిస్తా ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ కలాకంద్ అలాగే తినేయచ్చు. ఇది కాస్త చల్లారాక ముక్కలు కట్ చేసుకుంటే వస్తుంది.
చూసారుగా నేను చేసిన కళాకంద్ ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.